వెల్కమ్ టు ఎడ్యుకేషన్ చౌరుస్తా ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై ట్వంటీ ట్వంటీకి సంబంధించి హిందీ మోడల్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ని మనకిప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ బ్లూ ప్రింట్ మనకి ఏవైనా కొత్త మార్పులు ఏ విధంగా వచ్చాయి సో ఏ కొత్త అంశాలు నేర్చుకోవాలో ఈ మార్పులు ఎలా ఉన్నాయని గమనిద్దాం సో ఇది ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి మూడు గంటల పదిహేను నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మార్క్స్ ఇందులో ఏం మార్పు లేదు సో ఇందులో క్వశ్చన్స్ ఎలా మారినాయి క్వశ్చన్స్లో ముఖ్యమైన మార్పులు ఉన్నాయండి అది ఒకసారి పూర్తిగా గమనిద్దాం ఇందులో మొత్తం మనకి మొదటి సెక్షన్లో వచ్చి భాషాకి బాత్ ఇదివరకు మన పాత పేటర్న్లో ఉన్నట్టే భాషాకి బాత్ వచ్చి ఫస్ట్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఏవైతే పాత పేటర్న్లో ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ తత్సం తద్భుత శబ్దు దానికి వికల్పేసే సహీ ఉత్తర పాఠశాలకే లేఖన హోగా అక్కడ మనకి ఇదివరకు చెప్పినట్టే మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి వాటిలో నుంచి మనం కరెక్ట్గా మనం చూస్ చేసుకురాయాలి సెకండ్ వన్ క్రియాసేషన్ ఏ శబ్దమే ఉత్తర్ లిఖిన హోగా సో దానికి ఉన్న ఓడ్ ఏంటో క్రియావిసేషన్ అది ఐడెంటిఫై చేసి రాయాలి సంఖ్య థర్డ్ వన్ హిందీ అక్షరమే లిఖిన హోగా ఒక నెంబర్ ఇస్తారో నెంబర్ని హిందీ అక్షరాల్లో రాయాలి ఫోర్త్ వన్ కారక్చిహ్న వికల్ప్యూసి సహి కారక పహచానిక లిఖిన హోగా సో దీనికి ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక బ్లాంక్ లాంటిది ఇస్తారు కారక చిహ్న అనేది సో అక్కడ కరెక్ట్ కరెక్ట్ కారక చిహ్న ఏం ఏం యూజ్ చేయాలనేది ఆ బ్రాకెట్లో ఉన్న దాంట్లో చూసి సెలెక్ట్ చేసి రాసుకోవాలి ఫిఫ్త్ క్వశ్చన్ సమాస్ సో నిర్దేశకానుసారి వికల్పం వేసి చుమిక లికిన హోగా ఇది కూడా పాత పద్ధతిలోనే రెండు ఆప్షన్స్ ఇస్తారు అందులో ఏది కరెక్టో మనం అది సెలెక్ట్ చేసి రాయాలి సిక్స్త్ వన్ సంధి విచ్చేద్ సో దానికి మనం సంధిని విడదీసి రాయాలి ఇచ్చిన పదానికి అది ఇన్ని కూడా పాత ప్యాటర్న్లో ఉన్నాయి మనకి సెవెంత్ వన్ అనేక శబ్దంకి వెళ్ళి ఏక్ శబ్దు దీంట్లో అనేక శబ్ద వాటికి ఒక సామాసిక శబ్ద ఏదైతే ఉంటుందో వాటిని యూజ్ చేసి రాయాలి ఎయిత్ వన్ మొహావరా సో ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న ముహావర యొక్క మీనింగ్ని మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటో అనేది మనం ఐడెంటిఫై చేసి రాయాలి ఓకే నెక్స్ట్ వన్ నైన్త్ వన్ వచ్చి లింగ్ సూచనకి అనుసర్ లింగ్ లిఖనా లిఖినహోగా ఒక సెంటెన్స్ ఇస్తారు దాంట్లో లింగ్ మార్చి ఫుల్ సెంటెన్స్ మనం మళ్ళీ తిరిగి రాయాలి టెన్త్ వన్ వచ్చి వచన్ సూచనకి అనుసర్ వచన్ బదిలికార్ లిఖిన హోగా సో ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఆ ఇచ్చిన సెంటెన్స్కి పూర్తి వాక్యాన్ని మరలా తిరిగి రాయాలి లెవెంత్ వన్ కాల్ దానికి కూడా ఏ కాల్ లో మార్చి రాయమంటే మనం ఇచ్చిన బ్రా బ్రాకెట్లు ఇస్తారు మనకి దాన్ని బట్టి మనం కాల్ రాయాలి ట్వెల్త్ బిట్ వచ్చి శుద్ధ రూప్ ఒక సెంటెన్స్లో మనకి గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది దాన్ని కరెక్ట్ చేసి మనం రాయాలి సో ఒక్కొక్క దానికి ఒక మార్క్ చెప్పిన మనకి ట్వెల్వ్ మార్క్స్ ఉంటాయి సో ఇది కాకుండా నెక్స్ట్ మనకి లాస్ట్ బ్యాటర్లో ఉన్నట్టే థర్టీన్త్ క్వశ్చన్లో వచ్చి ఒక ఇచ్చి అందులోంచి ఒప్పసరికు ప్రచి ఎయిట్ గ్రామర్ టాపిక్స్ ఇచ్చి ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మార్క్ గమనించాలి ఇక్కడ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇప్పుడు ఆ ప్యాసేజ్లోంచి సో ఒక్కొక్క దానికి ఒక మార్క్ చెప్పిన ఫైవ్ మార్క్స్ ఇదా అంటే ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అంటే ఫైవ్ బిట్స్ పెరిగినాయి ఒక బిట్ పెంచారు ఇందులో సో ఇందులో వచ్చేటప్పటికి ఉపసర్గ ప్రత్యయ పర్యాయ శబ్ద విలోమశబ్ద సర్వణాం విశేషం క్రియావమేసే ఈ ఇచ్చిన టాపిక్లో ఏదైనా ఐదు అడుగుతారు మనకి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ చెప్పిన ఫైవ్ మార్క్స్ ఉంటాయి సో గ్రామర్ టాపిక్ వచ్చి ఇక్కడ ట్వల్వ్ మార్క్స్ ఇది ఫైవ్ మార్క్స్ సెవెంటీన్ మార్క్స్ మనకి గ్రామర్ పాటు ఉందండి సో నెక్స్ట్ది మనం చూద్దాం అర్ధగ్రాహిత ప్రతిక్రియలో మనకి మొంట వరకు ఏం చేసేవారంటే అప్పటి పజ్జి అప్పటిది గజ్జి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్లో అన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఇంచే పద్యమైనా గజ్జమైనా సరే ఇవ్వడం జరుగుతుంది సో అది మనకి కాస్త ఈజీగా ఉంటుంది ప్లస్ మొంట వరకు ఫోర్ మార్క్స్కి ఇచ్చేవారు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చి ఇప్పుడు ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ చెప్పినా ఇవ్వడం జరుగుతుంది సో ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా జాగ్రత్తగా చూస్తే మార్క్స్ మనకి కరెక్ట్గా వస్తాయి మనకి సెక్షన్ త్రీ అభివ్యక్తి అని ఉంది మన సెక్షన్ టూ వచ్చి అర్ధగ్రాహిత ప్రతిక్రియ నుంచి ఇచ్చారండి మీరు గమనించాలి లాస్ట్ టైం వచ్చి మనకి ఇందులో విజ్ఞాపన ఒకటి ఉండేది సో ఆ విజ్ఞాపనం అనేది అంటే ఒక పాంప్లెట్ లాంటిది ఇచ్చి దాని మీద ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చేవారు అది తీసి ఆ ఫోర్ క్వశ్చన్స్ని ఈ ఫోర్ రామన్స్లోకి ఈ ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లోకి అడ్జస్ట్ చేసి ఈ ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్కి చేశారు ఓకే ఇందులో వచ్చి ఫోర్టీన్ క్వశ్చన్ వచ్చి పట్టిది పజ్యే మన టెక్స్ట్ ఉన్న పోయిట్ నుంచి ఒక పద్యం ఇస్తారు ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి మనకు ఆన్సర్ రాయాలి ఫిఫ్టీన్త్ వచ్చి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ టెక్స్ట్ బుక్లోంచి ఏదైనా ఒక ప్రోజ్ ఇస్తారు సిక్స్టీన్త్ అయితే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఓకే అండి ఈ ఫైవ్ ఫైవ్ మార్క్స్కి ఇచ్చారు సో ఇవి కాకుండా నెక్స్ట్ అభివ్యక్తికి సంబంధించి మూడు రామన్స్ ఉన్నాయండి మనకి సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ ఫైవ్ మూడు కూడా అభివ్యక్తికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయండి సెక్షన్ త్రీలో వచ్చి మనకి సెవెంటీన్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ రెండు ఉంటాయి సె క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ వచ్చి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పోయిట్రీ కవితా పాట ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఒక కవి పరిచయం ఇస్తారు ఈ చాయిస్ ఉండదు సెక్షన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ వచ్చి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న లేఖక పరిచయం సపోజ్ ప్రేమ్ చంద్ అది ఈద్గా లేసంలో ప్రేమ్ చంద్ కాకాలిక ఇటువంటి లేఖ పరిచయాలు ఉంటాయి కదండి అది ఒకటి కంపల్సరీ ఓకే లాస్ట్ టైం ఇలా లేదు సో సెవెంటీన్ పొయిటరీ నుంచి కవిపరిచే ఎయిటీన్ ప్రోస్ లేఖ పరిచయం ఈ కంపల్సరీ కనుక ఇది బాగా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే ఫోర్ మార్క్స్ కవి పరిచయం ద్వారా ఫోర్ మార్క్స్ ప్రోజ్ లేఖ పరిచయ ద్వారా ఓకే నెక్స్ట్ గ్రామ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు మనకి ఇక్కడ ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారండి ఓకే అండి ఎయిట్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఏమో నైన్టీన్ నుంచి క్వశ్చన్ ఏమో ట్వంటీ సిక్స్ వరకు ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారు అందులో మనకి ఇదివరకు టూ మార్క్స్కి ఇచ్చేవారు క్వశ్చన్స్ ఇప్పుడు ఒక్కొక్కటి త్రీ మార్క్స్ క్వశ్చన్స్కి చేశారు అంటే ఆ షార్ట్ క్వశ్చన్స్కి త్రీ మార్క్స్ అండి ఒకదానికి సో మార్క్ పెంచారు ఇది సో ఇందులో నైన్టీన్ కోసం ట్వంటీ క్వశ్చన్ ఈ రెండు కూడా ఖచ్చితంగా పోయిట్ నుంచే వస్తాయి రెండు ప్రశ్నలు ఒక్కొక్క దానికి మనం మూడు నాలుగు వాక్యాలు ఆన్సర్ రాయాల్సి వస్తుంది ఓకే అదేవిధంగా నెక్స్ట్ ప్రోజ్ నుంచి వచ్చి మనకి త్రీ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ దీన్ని ఒక్కొక్క దానికి త్రీ మార్క్స్ దీనికి కూడా మూడు నాలుగు వాక్యాలు మినిమం రాయాలి ఓకే అదేవిధంగా నెక్స్ట్ మనకి నాన్ టైల్ చాలా ఇంపార్టెంట్ మీరు కరెక్ట్గా చూసుకుంటే మార్క్స్ మనకి నాన్ టైల్ వచ్చి టెక్స్ట్ బుక్లో మనకి ఫోర్ లెసన్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్లోంచి మనకి నాలుగు లెసన్స్ కలిపి త్రీ క్వశ్చన్స్ ఇస్తారు సో మనకి ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మూడేస్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవి బాగా చదివితే మనకి ఈ మూడు క్వశ్చన్స్ మనం గట్టిగా ఆన్సర్ చేయగలుగుతాం సో ఇది ఒకటి బాగా చూసుకోవాలి మీరు తప్పులు లేకుండా ఓకే నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ రౌండ్ ఫిఫ్త్ సెక్షన్ వచ్చి అవి సంబంధించింది మనకి సారాంశం లాస్ట్ టైం ఎయిట్ మార్క్స్కి ఇచ్చేవారండి సో అది ఇప్పుడు టెన్ మార్క్స్ చేశారు సో ఇందులో క్వశ్చన్ నెంబర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ సెవెన్లో వచ్చి పోయిట్రీ సార్ ఇస్తారండి ఒకటి సో రెండు ఇస్తారు ఒకటి రాయాలి ఓకే అదేవిధంగా ట్వంటీ ఎయిట్లో ప్రోజ్ సంబంధించి గజ్జభాగానికి సంబంధించిన రెండు సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది మనం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒకటి రాయాలి లాస్ట్ టైంకి ఇప్పటికి మార్పు ఏంటంటే లాస్ట్ టైం ఎయిట్ మార్క్స్కి ఇచ్చేవారు ఇప్పుడు టెన్ మార్క్స్కి ఇస్తున్నారు ఓకే అండి అభివ్యక్తికి సంబంధించిన త్రీ సెక్షన్స్ కూడా ఓకేనండి సో నెక్స్ట్ సృజనాత్మక అభ్యక్తి మనకి లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ రెండు ఉంటాయండి మనకి గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం హిన్ స్టోరీ ఉండేది అవి హిండ్ స్టోరీలో సో చాలామంది పిల్లలు కష్టంగా భావించేవారు అది సో అది లేదు కేవలం లెటర్ రైటింగ్ జనరల్ ఎస్సే ఉంది మనకి విజ్ఞాపన లేదు హిన్ స్టోరీస్ లేవు ఓకే సో జనరల్ ఇస్ చేస్తే లెటర్ సో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్లో రెండు లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఔపచారిక మరొకటి అనౌపచారిక ఓకే అంటే మీ బాయికో పత్ర పితాజీకో పత్ర ఇటువంటి పర్సనల్ లెటర్స్ ఏవైతే ఉంటాయో అది అనౌపచారిక దానికి సంబంధించింది అందులో అంటే విహారయాత్ర కావాలి నన్ను పైసే మాకు వస్తే ఇక్కడ ఇటువంటివి వస్తాయి ఔపచారికి వచ్చేటప్పటికి మనకి కంప్లైంట్ లెటర్స్ కానీ లేకపోతే లీవ్ లెటర్స్ కానీ చుట్టుపత్ర ఇటువంటివన్నీ కూడా ఔపచారికి వస్తాయి సో లెటర్కి వచ్చి ఎయిట్ మార్క్స్ ఒకటి రాయాలి సో నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ జనరల్ ఎస్ఏ వచ్చి నేను ఇబ్బంది వచ్చి మనకి రెండు ఇవ్వడం జరుగుతుంది ఆ రెండిట్లో మనం ఒకటి రాయాలి సో వీటిలో ఏ మార్పు లేదు ఓకే సో ఇవి మనకి రెండు ఎయిట్ ఎయిట్ మార్క్స్కి సిక్స్టీన్ మార్క్స్ పదో తరగతి హిందీ కొత్తగా ఇచ్చిన బ్లూ ప్రింట్ నందు ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు వ్యాకరణం నందు పన్నెండు మార్కులకి ఫస్ట్ రోమన్ యాజీస్గా ఉంది అందులో ఎటువంటి మార్పు లేదు ఓకే తర్వాత మనకి ఫస్ట్ థర్టీన్త్ క్వశ్చన్ కింద ఇచ్చే ఫోర్ మార్క్స్ ఏదైతే ఉందో పట్టిది గజ్యాంక్షన్ నుంచి గ్రామ సంబంధించేవారు అది వన్ మార్క్ పెరిగి ఫైవ్ మార్క్స్కి అయ్యింది సో ఇది గ్రామ సంబంధించి సెవెంటీన్ మార్క్స్ ఆ తర్వాత అర్ధగ్రహిత ప్రతీక్షికి సంబంధించి ఒక్కొక్క దానికి ఫోర్ మార్క్స్ ఉండేవి అది ఫైవ్ మార్క్స్ అయినాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా పట్టిత పద్య పట్టిత గజ్జులో చేస్తారు తప్ప బయట నుంచి ఇవ్వరు నెక్స్ట్ భాష అభివ్యక్తి సంబంధించి మూడు రోమాలు ఇస్తున్నారు అందులో మొదటిది వచ్చి ఖచ్చితంగా కవి పరిచయం రెండవది లేఖకి పరిచయం ఇస్తారు సో ఇది మనకి కాస్త ఊరటనిచ్చే అంశం ఆ తర్వాత ఏవైతే షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి టూ మార్క్స్కి ఇచ్చేవారు మనం దానికోసం కొద్దిగా పెద్దగా రాసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ టూ మార్క్స్ కాకుండా మనకి కష్టాన్ని తగ్గే ప్రతిఫలం త్రీ మినిమం త్రీ మార్క్స్కి ఇస్తున్నారు సో ఇది కూడా మనకి చదివే పిల్లలకి మంచిది విషయం ఓకే సో ఇందులో వచ్చినప్పటికి మనకి అన్ని యాస్టీస్గా పాత ప్యాటర్న్లోనే టూ మార్క్స్ ఉండి ఇప్పుడు త్రీ మార్క్స్కి అవి భాగం నుంచి రెండు భాగం నుంచి మూడు నాన్ డీటెయిల్ నుంచి మూడు క్వశ్చన్లో వస్తాయి నెక్స్ట్ అభివ్యక్తి సంబంధించి ఇంకేమున్నాయి అంటే ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చి టెన్ మార్క్స్ చేశారు ఇదివరకు ఎయిట్ ఉండి ఇప్పుడు టెన్ మార్క్స్కి అయ్యింది నెక్స్ట్ సృజనాథ్ సంబంధించి రెండు రేటర్స్ ఇచ్చి ఒక ట్రైమ్ అన్నారు రెండు ఎస్ఐలు ఇచ్చి ఒక ట్రైమ్ అన్నారు సో మనకి ఓవరాల్గా ఏమైంది హెడ్ స్టోరీ లేదు ఒక విజ్ఞాపనిచ్చి అనేది లేదు ఇది ఇప్పుడు కొత్త ప్యాటర్న్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ